తర్వాత మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన శివగామి దేవి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. టీవీ నైన్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఒక విజయ్ దేవరకొండ, ఒక సిద్ధు, ఒకటి ఒక మన విశ్వసేన్ గారు, మన పాగల్సేని దేవి గారికి చాలా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న హీరో అంటున్నారు. ఆ చిన్న హీరో పెద్ద హీరో చేసేది మీరే. టాప్ 10 పొజిషన్లో వచ్చాడు. నెక్స్ట్ టాప్ 10 పొజిషన్ వాళ్ళు వీలే విశ్వసేన్, మన సిద్ధు గారు, మన విజయ్ దేవరకొండ, మన ఇక నెక్స్ట్ జాతీయ హీరోలు. నేను ఒకటే చెప్తున్నా శివగామి దేవి గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఆమె వల్లనే ఇంకా ప్రచారం అనేది ఎక్కువైపోయింది. ఏమంటారు మన సీఈఓ టీవీ నైన్ దేవి గారు చాలా థ్యాంక్స్. మన మూవీ పరంగా వస్తే మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య, ఫ్యామిలీ ఎంటర్టైన్. ఆల్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది మనకు. ఫస్ట్ హాఫ్ మొత్తం టెన్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి. ఓవరాల్గా మూవీ చూసుకుంటే సినిమాటోగ్రఫీ అయినా సరే, మ్యూజిక్ పరంగా అయినా సరే, మన హీరో యాక్టింగ్ అయినా సరే, మనకు ఒక కరోనా టైంలో ఒక పెళ్లి జూబులకు పోయినాక ఇరికిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి చూపెట్టారు. ఒక సీన్ కూడా బోర్ కొట్టదు మీకు. ఆ మూవీలో వెళ్ళిపోతారు మీరు. మీకు ఏమంటారు ఒక ఇంట్లో తీసి అది ఏంద్రాబాయ్ ఇట్లా అనిపించదు ఎప్పుడు. సీన్ ఒక టెన్షన్. మళ్ళీ విశ్వసేన్ గారు ఆ మూవీని అయితే ఎట్లయితే తీసుకెళ్ళారు, అట్లనే దేవి గారు అనే చేతులతోటి తీసుకెళ్ళిపోయింది సినిమాని. ఫస్ట్ ఒక్కటే చెప్తున్నా టీవీ నైన్ దేవి గారికి చాలా థ్యాంక్స్. విశ్వసేన్ ఫ్యామిలీ బ్లాక్, ఫ్యామిలీ హీరో ఆయన. ఇప్పుడు మాస్కా దాస్ అంటారు కానీ ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. థ్యాంక్ యూ దేవే గారు, అక్క దేవక్క, థ్యాంక్ యూ.